నది విరిగే వారి వధువు చిత్రం మారిపోయింది. చిరు వ్యాపారులు సాంప్రదాయ వృత్తి కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా అండగా నిలిచి పేద బతుకులకు విఘాతం సాధిస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా బృహత్తరమైన జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. వీరందరికీ కూడా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి అధిక వడ్డీకి డబ్బు తీసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పుట్టక అవస్థలు పడుతూ అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళందరికీ కూడా మంచి చేసే మంచి కార్యక్రమానికి ఈరోజు దేవుడి దయతో శ్రీకారం, రెండవ దశకు శ్రీకారం కట్టిన వడ్డీ సొమ్మంతా కూడా తిరిగి వాళ్ళ ఖాతాలకి, లబ్ధిదారుల ఖాతాలకి జమ చేయడం జరుగుతుంది. ఆ జమ చేసిన తర్వాత బ్యాంకులు మళ్ళీ ఎంతైతే వాళ్ళు రుణం తిరిగి తిరిగి చెల్లిస్తారో అంతే రుణం మళ్ళీ వాళ్ళందరికీ కూడా తిరిగి వెనక్కి కూడా బ్యాంకులు కూడా ఇస్తారు. ఈ రకంగా ఈ 10,000 రూపాయలు అనేది రివాల్వింగ్ పద్ధతిలో వీళ్ళు ఎప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా ఈ సొమ్ము అవైలబుల్గా ఉంటుంది. ఇది వీళ్ళ జీవితాలను మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తాము. ఇలా రుణం మొత్తం తీరిన తర్వాత మళ్ళీ ఇదే లబ్ధిదారులకు మళ్ళీ వడ్డీ లేని రుణం కూడా పొందకపోతే ఈ స్కీమ్లో పొందే విధంగా ఈ స్కీమ్ ఉంది. వారికి బ్యాంకులు మళ్ళీ వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తాయి. లబ్ధిదారులకు సున్నా వడ్డీని వర్తింపజేస్తున్న ప్రభుత్వం ఆ కట్టిన వడ్డీని, ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు తిరిగి చెల్లించే కార్యక్రమం చేస్తుంది. ఈరోజు మనం ఈ 370 కోట్ల రూపాయలు, ఈ 370,000 మంది ఈ చిరు వ్యాపారుల ఖాతాలోకి, చిరు వ్యాపారుల బ్యాంకుల నుంచి వాళ్లకు వాళ్ళ ఖాతాలోకి 10,000 రూపాయలు ఒకరికి రుణం కింద ఇవ్వడం ఈరోజు జరుగుతూ ఉంది. ఇదొకటే ఈరోజు ఈ Thank you.